ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, మీ మొక్కలన్నీ పచ్చిగా ఉండాలని, మీరు హెల్దీగా ఉండాలని, ఆరోగ్యంగా మీ మొక్కలు పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో మనము నేను వేసుకున్న మొక్కలు, అలాగే మీరు జూన్ నెలలో వేసుకోవాల్సినటువంటి విత్తనాలు, వేస్తే ఎలా ఎంత త్వరగా అవి మొలకెత్తుతాయి, ఎంత త్వరగా క్రాప్కి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక మంచి ప్రోడక్ట్ అండి, ఈ ప్రోడక్ట్ మన గార్డెన్ స్టోర్లోకి వచ్చింది. ఇదేంటంటే ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యి, 1300కి 1 లీటర్. ఓకే, 1300కే మీకు 1 లీటర్ దేశీ ఆవు నెయ్యి చక్కగా చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అలాగే మనకు స్వచ్ఛమైన గేదె నెయ్యి కూడా అవైలబుల్గా ఉందండి. స్వచ్ఛమైన గేదె నెయ్యి ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో, నేను అఫోర్డబుల్ ప్రైస్లో మీకు తీసుకుని వచ్చాను. సో ప్రైస్ ఎక్కువగా ఉంటే మనకు కొనుక్కోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది, కాబట్టి చాలా సర్చింగ్ చేసి ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ నేను మీకు దగ్గర చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో మామూలుగా అయితే మనకు గిర్రావు నెయ్యి దొరుకుతుంది, గిర్రావు నెయ్యి చాలా కాస్ట్లీ, బట్ అలాగే మన దేశీ ఆవు నెయ్యి, గిర్రావు కాకుండా దేశీ ఆవు కూడా మనకు చాలా శ్రేష్టమైనది, చాలా చాలా పోషకాలు ఉంటాయి అందులో. దీంతో మనము ఎలాంటి అంటే తీసుకోవటం వల్ల మనము ఎంతో హెల్దీగా ఉంటాము. సో ఇదన్నమాట, ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్గా వచ్చాయి, న్యూ ప్రోడక్ట్స్, దేశీ ఆవు నెయ్యి అలాగే స్వచ్ఛమైన గేదె నెయ్యి. అండ్ ఇక నార్మల్గా ఉన్న ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు తెలుసు కదా చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇందులో చాలా హెర్బ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే ఇంకా మీరు చూస్తే తెలుస్తుంది ఎంత మంచి, అసలు మీరు అప్లై చేసుకుంటుంటేనే మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అండ్ అలాగే ఇందులో ఊసిరి, తర్వాత మందార, రోజు, ఓకే, అలాగే గులాబీ, అలాగే తర్వాత వట్టివేరు, ఇంకా శీకాకాయ, ఇంకా చాలా, అండ్ ముఖ్యంగా భృంగరాజు ఉండటం వల్ల ఇందులో జుట్టు అనేది తొందరగా నెరవకుండా, అంటే తెల్ల జుట్టు రావడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది కదా, సో అలా రాకుండా తక్కువ టైంలోనే అలా అవుతుంది చాలామందికి. ఒకవేళ మనకు వైట్ హెయిర్ స్టార్ట్ అయినా కూడా ఫాస్ట్గా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అది బ్లాక్గా ఉంచడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దీని మీద చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది. మీరు కనుక పిల్లలకి ఇది అప్లై చేస్తూ ఉంటే కనుక అసలు తెల్ల జుట్టు అనేది సామాన్యంగా అయితే రాదంట. సో అలాంటి మంచి ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అండ్ అలాగే ఇంకా తెలుసు కదా మీరు వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, త్వరగా ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే మనము హెర్బల్ ప్రోడక్ట్స్ వాడకుండా ఇక కెమికల్ డై వేసుకోవటం వల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ అండ్ క్యాన్సర్ కానీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, స్కిన్ ఇరిటేషన్ కానీ ఎలర్జీ కానీ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ హెన్నా పౌడరే, ఈ ఇండిగో పౌడర్. ఈ రెండు యొక్క శ్రేష్టత ఏంటంటే ఇవి సైమల్టేనియస్గా రెండు కలిపి వాడాలండి. హెన్న అప్లై చేసిన తర్వాత మీరు ఇండిగో అప్లై చేసుకోవాలి. చాలామంది మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది మేము పెట్టుకుంటున్నాం అంటున్నారు, కానీ సరిగ్గా అప్లై చేయట్లేదు. మీరు హెన్న అప్లై చేశారంటే చక్కగా అది బ్రౌనిష్ కలర్లోకి మారిపోవాలి జుట్టు, ప్యూర్ న్యాచురల్ హెన్న ఇది. సో దీన్ని వాడిన తర్వాత నెక్స్ట్ డే సింపుల్గా వాటర్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే మీ జుట్టు అనేది తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది. వారం రోజులు లేదా 10 రోజుల వరకు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక నెలకి ఒక 1000 రూపీస్ అవుతుందేమో ఇవి కొనుక్కోవటానికి, బట్ మీకు కంప్లీట్గా ఒక 6 వారాల వరకు దీన్ని, కొంచెమే జుట్టు అనుకోండి ఇంకా 8 వారాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఇలా లాంగ్ హెయిర్ అనుకోండి ఖచ్చితంగా ఇది ఒక 4 to 5 టైమ్స్ అయితే వస్తుంది. ఇండిగో అయిపోదు, ఎన్న అయిపోతుంది అనమాట. సో ఎన్న అప్లై చేస్తేనే జుట్టు అనేది మందంగా పెరగడం కానీ రాలిపోకుండా ఉండడం కానీ చాలా న్యాచురల్గా పెరగటానికి, స్ప్లిట్స్ రాకుండా ఉండటానికి, అదే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి వీటన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇవి ఈ ప్రోడక్ట్స్. అలాగే మనము షాంపూ ప్లేస్లో చక్కగా పిల్లలకి మీరు ఈ సోప్ నట్ పౌడర్తో అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నప్పుడైనా పిల్లల జుట్టు మనం కాపాడాలబ్బా. ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మనం షాంపూలు పెట్టడం వల్ల పెద్ద పెరిగేసరికి వాళ్ళకు ఆ ఉన్న జుట్టు కాస్త ఊడిపోతూ ఉంది. సో మనం పేరెంట్స్గా మనం మంచి ప్రోడక్ట్ పిల్లలకి ఇవ్వాలనుకుంటాం, కాబట్టి ఇది సోప్ నట్ పౌడర్, కుంబుడుకాయల పొడి, జస్ట్ వాటర్లో మీరు మిక్స్ చేసుకుని దాన్ని తలకి అప్లై చేసి లైక్ హెడ్ బాత్ ఎలాగైతే షాంపూతో చేయిస్తామో అలా చేయించడమే, కాకపోతే మరీ చిన్నపిల్లలకైతే కళ్ళు మంటలు వేస్తాయండి. సో అందుకని కొంచెం పెరిగి పెద్ద అంటారు కదా 8 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ 10 ఇయర్స్ పిల్లలకి చక్కగా ఇది అప్లై చేస్తే కనుక జుట్టు చాలా చక్కగా పెరగడమే కాకుండా ఇది అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ, నేనేం కొత్తగా తీసుకొని రాలేదు, కాకపోతే మీకు అందరికీ దగ్గర చేస్తున్నాను అంతే. అండ్ వెతికి వెతికి పట్టుకొస్తున్నాను అబ్బా మీకోసం. అండ్ ఇదేంటంటే ఇంకా తెలుసు కదా మీకు,
ఎన్పికే మిక్స్ పౌడర్. ఇందులో చాలా 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 మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ మిక్స్. చాలామంది అనుకుంటున్నారు ఆల్ కేక్ మిక్స్ అంటే ఆల్ మిక్స్ కేక్ ఏమో కేక్ మిక్స్ ఏమో అనుకున్నారు. కాదండి, ఇందులో చాలా ఉంటాయి. మునగాకు పొడి ఉంటుంది, తర్వాత మన బనానా పౌడర్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా ఒక ప్రాసెస్లో తయారు చేసినటువంటి ఎన్పికే మిక్స్. ఇది చాలా సింపుల్, జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఎవరైనా వాడచ్చు. వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా హ్యాపీ, జస్ట్ వాటర్లో డైల్యూట్ చేసుకొని నైట్ నానబెట్టేసి మార్నింగ్ డైల్యూట్ చేసుకొని మొక్కలన్నిటికీ ఒక చిన్న గ్లాస్ ఇస్తే చాలు, చాలా చక్కగా వారానికి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. సో చాలా బ్యూటిఫుల్గా పెరుగుతాయి. కూరగాయ మొక్కలైనా పూల మొక్కలైనా అన్నీ కూడా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నట్టు కొత్త వాళ్ళు అడుగుతూ ఉంటారు, తెలియజేయాలి కదా అబ్బా. చాలామంది కష్టపడుతున్నారు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో తెలియక మొక్కలకి, మళ్ళీ కెమికల్ ఫెర్టిలైజర్స్కి వెళ్తూ ఉంటారు. కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడదు. కెమికల్స్ యూస్ చేస్తే బాగా విపరీతంగా కాపు వస్తుంది, కానీ మట్టిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. మనం మిద్దె తోట పెంచుకొని కెమికల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఇంకా వేస్ట్ అది కదా. సో అందుకని మనము ఆర్గానిక్గానే పెంచుకోవాలి. ఇంకా ఇంకా చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, బనానా గోకృపామృతము, జీవామృతము, అండ్ అలాగే ఇంకా మీకు కావాలంటే కనుక గోకృపామృతం, ఇవన్నీ నేను పంపిస్తాను మీకు. బ్యూటిఫుల్గా మీరు టెరెస్ గార్డెన్ని ఆర్గనైజ్ చేసుకొని చక్కగా పెంచుకోవచ్చు. సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మనము ఏమేమి మొక్కలు వేసానో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మీరు కూడా అవన్నీ విత్తనాలు వేసుకోండి. కొత్త విత్తనాలు వచ్చాయని చెప్పాను కదా, చాలా ఉన్నాయి. దేశీ విత్తనాలు ఉన్నాయి, అలాగే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. చక్కగా వేసేసుకొని మీరు రుచికరమైన భోజనం చేయొచ్చు. మన పంటని మనం పండించుకొని తినొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయము ఈ ప్రపంచంలో ఏది లేదు. మనం తినే ఫుడ్ మనం పండించుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటాం మనం కదా. సో సరే, మనకు ఇంకా ఇవి అయిపోయినాయి అబ్బా చెప్పేసిన. ఇంకా సరే, నేనేమేమి మొక్కలు వేసాను మీరు కూడా వేసేసుకోవడానికి రెడీగా ఉండండి. విత్తనాలు తీసుకొని స్టార్ట్ అయ్యాయి కదా, వర్షాలు చక్కగా వచ్చేస్తాయి, విత్తనాలు అనేవి వేసేస్తే కనుక ఎలా వేసుకోవాలనేది డీటెయిల్డ్గా మీకు షేర్ చేస్తాను నేను. చలో చూద్దాం పదండి. ఇవి నేను వేసుకున్నటువంటి చిక్కుడు విత్తనాలండి. ఇవి ఆల్ టైమ్ చిక్కుడు. చూసారా, వేసిన 3 రోజులకే ఇవి మొలకెత్తేసాయి, అండ్ తర్వాత ఇలా పెరిగాయి. నేను ఎంత గ్యాప్లో వేసానో మీరు ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మనకు కూలర్ టబ్ అనమాట. ఈ సైజ్ టబ్లో మీరు ఇన్ని మొక్కలు వేసేయచ్చు చక్కగా. చాలా వచ్చేసాయి కదా. సో ఇలా వేసుకుంటే చాలా చక్కగా పెరుగుతాయి. నేను 2-3 టబ్బుల్లో వేసానండి. చిక్కుళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ. సో మీరు మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి, మీకు కావాల్సితే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. ఇవి చిక్కుళ్ళు, చిక్కుళ్ళు కూడా ఇవి ఆల్ టైమ్ చిక్కుడు, మీరు ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఇంకో టబ్లో వేసాను, ఇది ఇంకొక టబ్ అనమాట. ఇవి కూడా చిక్కులేనండి, చక్కగా వచ్చాయి. మధ్యలో మనం చూస్తూ ఉండాలి, ఇలాంటివి ఏవైనా పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయండి, తీసేసేయాలి. అండ్ అలాగే ఈ మధ్యనే నేను బీట్రూట్ కూడా వేసాను, వచ్చింది చూడండి, కొద్దిగా వాలిపోయింది. అండ్ మనం ఈ టబ్లో చూస్తే వంకాయ మొక్కలు ఉన్నాయి చూడండి, చక్కగా వంకాయలు, వర్షం పడింది. సో వంకాయ మనము పొడుగు వంకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తాయి. బంతినారు వేసుకోవచ్చు అండి. బంతినారుకు మీరు సపరేట్గా కంటైనర్స్, ఇలా చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకుంటే కనుక నారు పోసుకొని ఇలా ఒక్కొక్క ముక్క సింగిల్గా పెట్టాలి. దీనివల్ల ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం ఉండదు మొక్కలకి, చక్కగా కాయలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్న పాట్స్లో మీరు బంతినారు తెచ్చుకొని, లేదా బంతినారు కావాలంటే కనుక నేను విత్తనాలు అయితే పంపించగలను. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, వాటిని వేసేసుకొని ఇలా చక్కగా పెంచుకోవచ్చు అండి. పెంచుకుంటే మనం గార్డెన్లో ఎప్పటికీ కూడా మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి. అక్కడక్కడ మిర్చి కూడా వేశాను నేను. మిర్చి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఏంటంటే మనం నారు పోసుకోవాలి, నారు పోసుకున్న తర్వాత తీసి మొక్కల్ని అలా అలా పెట్టేస్తే కనుక బాగా వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి పపాయ మొక్క అండి, చూస్తున్నారు కదా. ఈ పపాయ మొక్కని నేను ఇదిగోండి ఈ కూలర్ టబ్లో పెట్టాను. ఇందులోనే నేను కొత్తిమీర వేశాను. ఎలా వేసానంటే ఇప్పుడే వస్తుంది చూసారా, కొత్తిమీర కనిపిస్తుంది. సో ఇలా మడులు తీసి వేసానండి, మడులు తీసుకుని వేసుకోవాలి కొత్తిమీర. చూడండి ఇలా మట్టిలో నుంచి వచ్చేస్తున్నాయి చూసారా, అవే వస్తాయి, చక్కగా వస్తాయి. సో ఇలాంటి ఒక పెద్ద మొక్క నీడలో మనము ఇలా కొత్తిమీర ఆకుకూరలు వేసుకోవచ్చు అన్నమాట, చాలా బాగా వస్తాయి. వేస్ట్ కాకుండా ఇంకో కంటైనర్ అవసరం లేదు వేసుకోవటానికి.
సో ఇలా మనము కొత్తిమీర వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయండి కొత్తిమీర, చూడండి ఎలా వస్తున్నాయి పగలగొట్టి చక్కగా బయటకు వచ్చేస్తున్నాయి. కొత్తిమీరకు అయితే మీరు వేరే కంటైనర్ అవసరం లేదు, ఇలా హ్యాపీగా వేయించేసుకోవచ్చు. ఈ మధ్య నేను కొద్దిగా పైకి వచ్చి పాలినేషన్ ప్రాబ్లం ఉంది, చాలా వరకు పిందెలని రాలిపోతుంటే సొరకాయకి పాలినేషన్ చేశాను చూడండి, మట్టిలో పడ్డది. పాలినేషన్ చేయగానే చక్కగా వచ్చింది, అంత లేతగా ఉంది కదా, బాగా పెరుగుతాయండి. ఇది నేను మొక్కని ఈ కూలర్ టబ్లోనే వేశా, పెద్ద మొక్కగా పెద్ద కంటైనర్ ఏం కాదు, మినిమం ఈ సైజ్ కంటైనర్ అయితే మీరు ఈ యొక్క ప్లాంట్కి ఇవ్వాల్సి వస్తుంది. సో సొరకాయలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట, వచ్చిన పిందెలన్నీ రాలిపోకుండా ఉంటాయి, చాలా బాగా పెరుగుతాయి. ఇంకా చూస్తున్నారా చెట్టు బచ్చలి కూడా నేను ఇలాగా చూడండి ఎంత చక్కగా ఇలా మడుల్లా తీసాను, మీకు ఇలా చూపిస్తాను ఇదిగోండి, మడులు తీసి వేసుకోవాలి చెట్టు పచ్చలి, అప్పుడు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఇందులో కిచెన్ వేస్ట్ వేసానండి నేను, కిచెన్ వేస్ట్ అంతా వేసి మట్టి వేసి అందులో ఈ ఆకుకూర విత్తనాలు వేసాను, ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇది పొట్లకాయ పడి ముల్చిన మొక్క, ఇలాంటివి ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే మాత్రం మనము తీసేసేయాలి. అండ్ మనం ఈ పక్కకు వస్తే పాలకూర, వర్షం పడి పాలకూర అంత బాగా ఏమీ మొలకెత్తలేదు, బట్ ఎనీవే కొన్ని సర్వైవ్ అయ్యాయండి. అంటే వాటర్ ఇందులో నిలిచిపోతుంది, వాటర్ నిలబడితే కనుక మొలకెత్తు విత్తనాలు. ఎక్కడైతే మనం వేసుకున్న చోట మొలకెత్తినాయి చూడండి, ఇటు సైడ్ వాటర్ ఉండదు కాబట్టి బాగా వచ్చాయి. అలాగే కొన్ని బెండ విత్తనాలు వేస్తే చక్కగా మొలకెత్తాయి, చూసారా బెండ, ఇవన్నీ ఇప్పుడు మీరు వేసుకోవచ్చండి. మంచి విత్తనాలు మన దగ్గర ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. సరే ఇది పాలకూర, ఇదే పాలకూర నేను ఈ కంటైనర్స్లో కూడా వేసానండి ఇటు గోడ వైపు అనమాట. సో ఎంత చక్కగా వచ్చాయి కదా చూడండి, అయితే ఇందులో చాలా గడ్డి కూడా వచ్చింది. ఆకుకూరలకి పెద్దగా ఎండ తగలకపోయినా ప్రాబ్లం లేదండి, బాగా వచ్చేస్తాయి. ఇలాంటివి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. చూసారా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా మొలకెత్తిందో, ఇది టబ్ నిండా అవుతుంది పాలకూర, చాలా బాగా వస్తుంది. అయితే చాలామందికి తెలియక ఆకుకూరలు ఎలా పడితే అలా చల్లేస్తూ ఉన్నారండి, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మీరు ఆకుకూరలు వేసుకోవాలనుకుంటే కనుక ఏ టబ్లో అయినా సరే డిస్టెన్స్లో వేసుకోవాలి. ఓకే, సో నేను ఎంత డిస్టెన్స్లో వేసాను చూడండి, ఇదంతా కూడా ఒక మడి, ఇదంతా ఒక మడి. ఓకే, సో ఇలా మనం మడులు తీసుకొని వేసుకుంటే ప్రతిదీ మొలకెత్తి ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుంది, లేదంటే అవి రావు, విత్తనాలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. అలాగే మనము ఈ టబ్లో చూస్తే ఇందులో కూడా చాలా విత్తనాలు వేశాను నేను, అన్నీ కూడా పాలకూరనే వేశానండి. వేసినవన్నీ ఎంత చక్కగా మొలకెత్తాయి, మంచి విత్తనాలు అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు. అందరం విత్తనాలు వేసేసుకోవాలండి, జూన్ మంత్లో మీరు రెడీ చేసేసుకోవాలి, మీకు దొరికితే మీరు తీసుకోండి, దొరకకపోతే మన స్టోర్లో ఉన్నాయి, మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆకుకూరలు ప్రతి ఆకుకూర కూడా మీరు ఈ సీజన్లో వేసుకోవచ్చు, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ వేయచ్చు అన్నమాట. ఓకే, నేను ఈ రెండు టబ్లలో కూడా పాలకూర వేస్తే ఈ స్టేజ్లో ఉన్నాయి, ఫాస్ట్గా వచ్చేసినాయి, ఇది జస్ట్ ఒక 1 వీక్లో గ్రోత్ అన్నమాట. ఇంకా మట్టి చూసారా ఎంత ఉందో, ఇంకా కలుపుకోవాలి ఇదంతా కలిపి, ఇంకా వేరే కంటైనర్స్లో చాలా విత్తనాలు వేసుకోవాలి. ఇది మా దానిమ్మ చెట్టు, ఎన్ని ఉన్నాయి చూసారా కాయలు, బోలెడన్ని ఉన్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో, చిన్న చెట్టుకి ఇన్ని కాయలు వచ్చాయి చూడండి. మీరు ఎన్పీకే మిక్స్ ఇస్తే ఇలా చక్కగా వస్తాయి. ఇవి నేను ఎండాకాలంలో వేసుకున్న బెండ మొక్కలు, ఈ బెండ మొక్కలు నారు పోసిన తర్వాత తీసి రీపాటింగ్ చేయలేదు, ఎన్ని ఉన్నాయి చూసాను, చూస్తే మీకు ఇక్కడ తెలిస్తే చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను రీపాట్ చేయలేదు, ఎండలకు చచ్చిపోతాయేమో అని, అయితే అదే కంటైనర్లో ఉండిపోయి బెండకాయలు మాత్రం చాలా వచ్చాయి. ఇది ఉంది చూసారా ఎన్ని బెండకాయలు వచ్చాయో, ఇన్ని మొక్కలు ఉన్నా కూడా అలాగే వచ్చేసాయి. అలాగే దీనికి దగ్గర దగ్గరగా ఉండేసరికి మొక్కలు అంత ఎక్కువ గ్రోత్ లేవు,
వీటిని యాక్చువల్గా వేరే మొక్కలోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేయాలి, చేయలేదన్నమాట. మీరు చెప్తే నమ్మరు కానీ మా నిమ్మ చెట్టు అండి, నిమ్మ చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయంటే ఎంత బాగుంటాయో అసలు చూడండి. రాలిపోతున్నాయి అన్నమాట, అన్ని ఎన్నెన్ని కాయలు రాలిపోతాయో. చూడండి ఇక్కడ చూసారా మీరు ఎన్ని కాయలు రాలిపోయాయో, ఇదిగోండి కింద చెట్లకు ఉంటాయే అట్లా వస్తాయి మా నిమ్మ చెట్టు కాయలు. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయి చూసారు, ఇవన్నీ నిమ్మకాయలే. ఇదిగోండి అక్కడ ఒకటి పడ్డది, ఇలా వస్తాయన్నమాట. నేనేమి ఇవ్వను, ఎన్పికే మిక్సే ఇస్తాను వారానికి ఒక్కసారి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి మొక్కలకి. ఇక్కడ చూస్తే మన ఒక బీరకాయ ఉంది, నేను కోసుకోక అలాగే ఉండిపోయింది. సో కొన్ని అయితే మీకు ఇవాళ షేర్ చేశాను, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏం విత్తనాలు వేసుకోవచ్చు అని చెప్తానండి. ఇంకా మీరు చాలా విత్తనాలు వేసుకోవచ్చు, ఏ విత్తనాలైనా ఇప్పుడు మీరు వేసుకోవడానికి కరెక్ట్ సీజన్ అన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మంచి విత్తనాల కోసం, అలాగే ఆర్గానిక్ మిక్స్ కోసం అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం. మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సుఖ్నో బాగుంది.